అందరికీ నమస్కారం, వెల్కమ్ టు టీచర్ టెక్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గురుకుల అంటే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలలో ప్రవేశం కొరకు టీఎస్ఆర్జేసి సెట్ 2024 నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ యొక్క జూనియర్ కాలేజీలలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అంటే ఇంగ్లీష్ మీడియం ఎంపీసీ బైపీసీ మరియు ఎంఎస్సీలలో ఈ యొక్క 35 కాలేజీలు అయితే ఉండడం జరిగింది. ఈ యొక్క 35 జూనియర్ కళాశాలలో ప్రవేశం కొరకు 21 ఏప్రిల్ 2024 అంటే ఈ యొక్క ఎగ్జామ్ తేదీ 21 ఏప్రిల్. దీనికి సంబంధించి 2024 పదవ తరగతి పరీక్షకు హాజరయ్యే తెలంగాణలోని అన్ని జిల్లాలు అంటే 33 జిల్లాల విద్యార్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు అయితే స్వీకరించడం జరుగుతుంది. ఈ యొక్క వెబ్సైట్ సంబంధించి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ని కూడా నేను పూర్తిగా పీడిఎఫ్ అయితే టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. మీరు డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ ఓపెన్ చేసి గ్రూప్లో అయితే జాయిన్ అయ్యి మీరు అక్కడ నుంచి పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క దరఖాస్తులు 31 జనవరి నుంచి 2024 నుండి 16 మార్చి వరకు అయితే దరఖాస్తులు అయితే తీసుకోవడం జరుగుతుంది. దీనికి రుసుము సంబంధించి 200 రూపాయలు అయితే ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అర్హతలు ఏంటి, సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఉంటుంది అయితే ఇప్పుడు సవివరంగా చూద్దాం. ఇక్కడ కాలేజీలు అయితే బాయ్స్కి సంబంధించి 15 కాలేజీలు, గర్ల్స్కి సంబంధించి 20 కాలేజీలు, మొత్తం 35 కాలేజీలు అయితే ఉన్నాయి. అన్నీ రెసిడెన్షియల్ మోడ్లో ఉంటాయి, అంటే హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. టీఎస్ఆర్ జూనియర్ కాలేజ్ ఆర్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ ఇన్ రెసిడెన్షియల్ మోడ్. ఆ తర్వాత ఇండివిజువల్ అటెన్షన్ ఈజ్ బీయింగ్ పెయిడ్ టు ఈ స్టూడెంట్, ప్రతి ఒక్క విద్యార్థిపై తగిన శ్రద్ధ అయితే చూపించడం జరుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క కళాశాలలో మార్నింగ్ 5:30 నుంచి రాత్రి 10 గంటల వరకు యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఫిజికల్ ఎక్సర్సైజెస్ నుంచి స్టార్ట్ అయ్యి అన్ని యాక్టివిటీసు ఉదయం 5:30 ప్రారంభమై రాత్రి 10 తోటి ముగుస్తాయి. ఇక్కడ అకాడమిక్ యాక్టివిటీస్తో పాటుగా ఇక్కడ స్పోర్ట్స్ అండ్ గేమ్స్కు మరియు కల్చరల్ యాక్టివిటీస్కు కూడా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఈ యొక్క కళాశాలలో ఫ్రీ బోర్డింగ్, అదేవిధంగా ఫ్రీ లాడ్జింగ్ ఫెసిలిటీ, లైబ్రరీ, ల్యాబొరేటరీ, రీడింగ్ రూమ్స్ ఇలాంటి ఫెసిలిటీస్ అయితే కల్పించడం జరుగుతుంది. ఇక్కడ ఆయా జిల్లాల్లో ఇక్కడ కోర్సులకు సంబంధించి గ్రూపులకు సంబంధించి డీటెయిల్గా ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా ఎంఈసీకి సంబంధించి యాదాద్రి, భువనగిరి మరియు హనుమకొండ జిల్లాలో మాత్రమే 30-30 సీట్లు అవైలబుల్గా ఉన్నాయి. మిగతా అన్ని జిల్లాల్లో ఎంపీసీ బైపీసీకి సంబంధించి దాదాపుగా ఒక్కో కోర్సుకి ఒక్కో గ్రూప్కి సంబంధించి 40 సీట్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ ఇంగ్లీష్ మీడియం అయితే చూసుకోవచ్చు. మీరు డీటెయిల్గా నేను పీడిఎఫ్లో అయితే పోస్ట్ చేశాను, టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీరు చూడండి. ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే 2024 జరిగే ఎస్ఎస్సీ ఎగ్జామ్లు అయితే ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయితే అయి ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఓసీ క్యాండిడేట్ మస్ట్ సెక్యూర్ మినిమం జీపీఏ. ఓసీ క్యాండిడేట్స్ అయితే ఒక 6 జీపీఏ ఉండాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 జీపీఏ ఉండాలి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే ఇంతకుముందు చెప్పుకున్నాం, 21 ఏప్రిల్లో ఉంటుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 అంటే 2:30 గంటలు అయితే ఎగ్జామ్ ఉంటుంది. డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అయితే ఇక్కడ ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఈ విధంగా ఒక 12 డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క హెడ్ క్వార్టర్స్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎంపీసీకి సంబంధించి ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్సు, బైపీసీకి సంబంధించి ఇంగ్లీషు, బయో సైన్సు, ఫిజికల్ సైన్సు, ఎంఈసీ వారు అయితే ఇంగ్లీషు, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్ ప్రతి ఒక్కరికి కూడా 2:30 గంటలు 150 మార్కులతో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సిలబస్ వచ్చేసి అయితే 10th స్టాండర్డ్లో ఉంటుంది. 10th వరకు అయితే అన్ని బుక్స్ అయితే చదివి ఉండాలి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్లో మెరిట్ ఆధారంగా ఇక్కడ సెలెక్షన్ అయితే చేసుకుంటారు. ఇక్కడ పిహెచ్సి కేటగిరీకి సంబంధించి మినిమం డిజబిలిటీ 40% అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ 1:5 అయితే కౌన్సిలింగ్కి అయితే కాల్ చేస్తారు. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది. నేను ఈ యొక్క ఇదే పీడిఎఫ్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది, ఆల్రెడీ నేను పోస్ట్ చేయడం జరిగింది. ఓఎంఆర్ షీట్ చూసుకున్నట్టయితే మనకు ఈ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్క ఓఎంఆర్ షీట్ ప్రతి ఎగ్జామ్కి సంబంధించి ఏ విధంగా అయితే ఉంటుందో ఇది కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ వృత్తమును సరిగ్గా నింపాలని అయితే ఇచ్చాడు. సమాధానం 1 అయితే 1, 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4, కానీ ఇలా 2 సమాధానాలు అయితే నింపకూడదు. అలాగే టిక్ మార్క్ చేయకూడదు. బబ్లింగ్ అయితే పూర్తిగా ఫిల్ చేయాలి. ఇక్కడ నోటిఫికేషన్లోనే మనకు మోడల్ క్వశ్చన్ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క క్వశ్చన్ పేపర్ కోసం మీరు వెబ్సైట్ అయితే చూడొచ్చు. అదేవిధంగా ఈ యొక్క పీడిఎఫ్ నేను
గ్రూప్లో కూడా ఉంటుంది, చూడండి. మరిన్ని డీటెయిల్స్ కోసం మీరు వెబ్సైట్ అయితే సందర్శించవచ్చు. అండ్ నేను వెబ్సైట్ యొక్క డీటెయిల్స్ ఏ విధంగా అప్లై చేయాలని నేను వెబ్సైట్ డీటెయిల్స్ అయితే ఫస్ట్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఏ విధంగా అప్లై చేయాలో మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.